मैं हूँ। ए, कौन है तुम? इस टाइम पे ये क्या कर रहा है? अबाय अवरणी। अरे वो क्या? उस्तुना। अरे तेरा से पूछ रहा हूँ क्या कर रहा है इधर? मैं तो कस्टम आटला डाले। कुछ मैड में तो कस्टर है। हाँ, इन तत्रा ट्रेंड है यार। वो दुनिया रा मार्टर कुन्ना। నువ్వు తప్పించిన వాడు ఇప్పుడు మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు. సారీ, నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు జగదీష్, ఇండియన్ ఆర్మీ. కానీ నేను అది మాత్రమే కాదు, డిఐఏ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్, మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, అంతేందుకు నా ఫ్యామిలీ కూడా తెలియదు. మరి ఇదంతా నీతెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా. మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడం, మేము తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంప్లో రవి అనే ఒక అతను, అతనిది మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. 7 రోజులు ఎంత వెతికినా దొరకలేదు. 8వ రోజు దొరికాడు. పాపం వాళ్ళ క్యాంప్లో చిక్కుకొని ఉంటాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు రెండు పీకేసి, ఈ బీర్ బాటిల్ ఉంది, బీర్ బాటిల్ దాన్ని కింద నుంచి లోపలికి మొత్తం లోపలికి తోసేసి పగల కొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం. తల్లి గుండెలు బాదుకుంటోంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడు ఆ మిలిటరీకి. ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా, అక్కడ రోజు మేము చస్తున్నాం. ఇది లోకల్ మేడ్ గన్, ఇది నా గన్. నేను నిన్ను కాలిస్తే ఎందుకు కాల్చానో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు చచ్చి శవమైనా నీ కుటుంబం నీ మొహాన్ని ఉమ్మేస్తుంది. నీ పిల్లలు సిగ్నల్ దగ్గర ముష్టెత్తుకుంటారు. నీ పెళ్ళం రాత్రుళ్ళు రోడ్డు పక్కన నుంచొని చేతులూపి పిలుస్తూ ఉంటుంది. అదే నిన్ను నువ్వే కాల్చుకుంటే డ్యూటీ పీరియడ్లో సూసైడ్ అని మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, పిఎఫ్ డబ్బు వస్తుంది, పెన్షన్ ప్రతి నెల వస్తుంది. నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను. ఆ గన్ ఏమాత్రం నా వైపు తిరిగినా నేను నిన్ను కాల్చేస్తాను. ప్రమాదంలో అడుగు పెట్టావు. మీ ఇద్దరికి పూర్తిగా ఏమీ తెలియదని నాకు తెలుసు. ఓ సారీ, ముజే పతా హై తుమ్ దోనో కో పూరీ బాత్ పతా నహీ.
జుహు, బాండ్రా, మచ్చుంగా, తారావి. ముంబై సిటీలో 12 చోట్ల అటాక్. కబ్ 27th. ఫ్రెండ్స్ లో దీనికి ఫస్ట్ పెళ్లి జరుగుతుంది. అవునవును, గుంటూరు నుంచి వచ్చి గుజరాత్ అని ఎలా పట్టుకుందో చూడు, అది చాలా తెలివైంది. థాంక్యూ వెరీ మచ్. షీ లుక్స్ సో గార్జియస్ కదూ. థాంక్యూ. సిగ్గు చూడు. థాంక్యూ. హాయ్. హాయ్, కంగ్రాట్యులేషన్స్. హేయ్. వావ్, థాంక్యూ. హాయ్. థాంక్యూ. చిన్న డౌటే. డౌటా? ఏంటి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, 5 నిమిషాలు ట్రావే. ఈ నదులు ఎలా రాను? ప్లీజ్, నాకు తల పగిలేట్టుంది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్. గంగరా, ఏంటి? మన కాలేజ్లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే, ఈక్వల్గా ఉంటాం. హాస్టల్ రూమ్ ఫుల్గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహంలో ఫోటోలు పెట్టుకున్న దానివి. ఇలాంటి సొట్టగాడిని, ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు, ఎంతకు మించి ఏం కావాలి? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే. సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నన్ను పోనివ్వే. చూడు, రిసెప్షన్ లో ఒక్కడే ఫోటోస్కి పోసిస్తున్నాడు. అది కాదు, ఒక్కడు అందంగానూ ఉండి చక్కగా సంపాదించేవాడు అయితే తల్లి దన్నం పెట్టి మరీ పెళ్లి చేసుకో. దమ్ము దమ్ము. చచా, భలే వారండి మీరు అమ్మాయిలు దమ్మెలా కొడతారు. బాక్సింగ్ లో ఇవి లవ్ డే కాదు. మరి అదే, నాకు స్మోక్ చేసే అమ్మాయిలంటేనే ఇష్టం. దమ్ము